సరే, పెన్షన్ పథకం సంగతి పక్కన పెట్టేయండి. వాలంటీర్స్ ప్రతి 50 మందికి ఒక వాలంటీర్, అలా 400,000 మంది. ఎందుకండి? ఎమ్మెల్యేస్కి ఓటేసి గెలిపించింది ప్రజలు ఎందుకు? వాళ్ళు తిని పడుకోవడానికా? రమ్మనండి ప్రజల దగ్గరికి, సిన్సియర్గా 24 అవర్స్ వర్క్ చేయండి. పోనీ 24 అవర్స్ కాదు, ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయమనండి. నెంబర్స్ ఇవ్వండి ప్రజలకి, అందుబాటులో ఉండండి 24 గంటలు. ఎందుకండి? ముక్కు మొహం తెలియని వాలంటీర్స్తో మేము చెప్తామండి, మేము ఓటేసింది వాలంటీర్స్కా లేదా ఎమ్మెల్యేస్కా? సరే పెట్టారనుకోండి, మరి మీ ఫ్యాన్స్ అంటున్నారు బడ్జెట్ లేదు, ఏపీ అప్పుల్లో ఉంది, ఎలా? అందుకే కదా పెన్షన్ 250 చేశారు అంటున్నారు. మరి 400,000 మందికి జీతాలు ఎలా ఇస్తారండి? అప్పుడు బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక వాలంటీర్స్ అవసరం లేకుండా ఎమ్మెల్యేస్ని సిన్సియర్గా ప్రజల కోసం వర్క్ చేయమనండి, చాలు. ఇప్పుడేదో ఒక చిన్న అమ్మాయి వదిలింది వీడియో, 2 డేస్గా హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. ఈమెకి రాజకీయ పట్ల ఏం అవగాహన ఉందో ఏమో తెగ మాట్లాడేస్తుంది. వృద్ధాప్య పింఛన్ల గురించి మాట్లాడింది, అది అందరూ అటాక్ చేసేటప్పటికి ఇప్పుడు మళ్ళీ ఏంది వాలంటీర్స్ గురించి మాట్లాడుతున్నావు. వృద్ధాప్య పింఛన్లకు డబ్బులు లేనప్పుడు మరి ఎందుకండి 600,000 మందికి జీతాలు ఎలా ఇస్తారండి బడ్జెట్ లేనప్పుడు అనేసి నీ ఎదవకొసెను నీ ఫేసు. ఎట్లీస్ట్ సరే జీతాలు చదువుకునే దానికి తెలవలేదా? ఆల్టర్నేటివ్ చూస్తుంది గవర్నమెంట్. ఏదో క్వశ్చన్స్ వేసి ఆ టిక్ టాక్లో పడి తెలిసి తెలియని క్వశ్చన్స్ వేసేసి నువ్వు పైపెచ్చి నీ ఇంటికాడికి ఎమ్మెల్యే రావాలనా? ఏ ఎమ్మెల్యే వచ్చాడు 5 ఏళ్ళ నుండి ఇదే టిక్ టాక్లో 5 ఏళ్ళ ముందు ఎందుకు చేయలేకపోయినావు నువ్వు? నీకు ఒక వెరిఫికేషన్ చేయడానికి గతంలో ఒక ఎమ్మెల్యే వచ్చాడా? ఒక ఆధార్ కార్డుకి కానీ లేకపోతే ఒక స్టోర్ కార్డుకి కానీ దేనికన్నా కానీ ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుండి మాట్లాడుతున్నావా నువ్వు? వెళ్ళి చక్కగా చదువుకో, టిక్ టాక్లు చేసి లైఫ్ను పాడు చేసుకోకు. నమస్తే అండి, నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను నవరత్నాల మీద. సో ఆ వీడియోస్కి చాలామంది కమెంట్స్ పెట్టారు. ఏంటండి అందరూ మేనిఫెస్టో ఒకసారి చదువు అంటున్నారు. ఏముందండి మేనిఫెస్టోలో? పెంచుతాను అనుంది. అంటే 2,000 నుంచి 3,000కు పెంచుతాను అనుంది. అంతేకాని క్లియర్గా ఇయర్కి ఒకసారి పెంచుతాను, స్టెప్ బై స్టెప్ పెంచుతాను అని క్లియర్గా లేదు కదా. మేనిఫెస్టో అంటే ఏంటండి? చెప్పింది చెప్పినట్టు చేయడం, ఇక్కడొక మాట అక్కడొక మాట కాదు, దాన్ని మేనిఫెస్టో అనరండి, మాట మార్చడం అంటారు. ఇంకోటి హాఫ్ నాలెడ్జ్లో మాట్లాడుకు అంటున్నారు. నాకు కనీసం హాఫ్ నాలెడ్జ్ అయినా ఉందండి, అందుకే ఇలా థింక్ చేసి మాట్లాడుతున్నాను. మీలాగా చెత్త కమెంట్స్ పెట్టి నాలెడ్జ్ లేకుండా మాట్లాడట్లేదు. కాస్త సెన్స్ ఉంటే అర్థం చేసుకోండి, అంతేకాని చెత్త కమెంట్స్ మాత్రం పెట్టకండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.